తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ధృవతో సూపర్ సక్సెస్ కొట్టి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా రంగస్థలం 1985. నాన్నకు ప్రేమతో లాంటి క్లాస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ ఇప్పుడు వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా థియేటర్కెల్ వాల్యూ ఇప్పటి నుంచే అద్భుతమైన బిజినెస్ దక్కించుకుంటుండగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న వార్తల ప్రకారం ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు అటు ఇటుగా చేరబోతుందని సమాచారం అందుతుంది. నైజాంలో 20 కోట్లు, సీడెడ్ లో 12 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్న ఈ సినిమా మిగిలిన ఏరియాలలో అద్భుతమైన బిజినెస్ ను నమోదు చేస్తూ రామ్ చరణ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంటున్న సినిమాగా సంచలనం సృష్టిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా చేసిన ఖైదీ నెంబర్ 150 కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నాన్నకు ప్రేమతో లాంటి క్లాస్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా అవ్వడంతో సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మెగా పవర్ స్టార్ 7 పైగా గ్యాప్ తీసుకోవడం ఇదే మొదటిసారి అవ్వడంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ ని వెండి తెరపై చూస్తామని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.